కొందరినే టార్గెట్ చేసుకునే దోమలు, మళ్లీ మళ్లీ కుట్టడాన్ని వేగంగా నేర్చుకునే దోమలు, డోపమైన్ అనే రసాయనమే కారణం. యుఎస్ వర్సిటీ అధ్యయనంలో వెలుగులోకి. స్నేహితులు బంధువులతో కలిసి ఒకచోట చేరినప్పుడు వాళ్లలో ఒకరో ఇద్దరో దోమలు తెగ కుడుతున్నాయంటూ గోల పెట్టడం ప్రతి ఒక్కరికీ అనుభవమే. కొందరిని కుట్టని దోమలు మరికొందరిని తెగ కుట్టేస్తుంటాయి. ఇలా కొందరిని దోమలు టార్గెట్ చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక రీజన్స్ ఉన్నాయట. అమెరికాలోని వర్జీనియా పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ అండ్ స్టేట్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కరెంట్ బయాలజీ అనే జర్నల్ ఈ అధ్యయనం వివరాలను ప్రచురించింది. దీని ప్రకారం ఎవరిని కుట్టాలన్న విషయమై సీనియర్ ఆడదోమలు జూనియర్ దోమలకు ప్రత్యేక శిక్షణ ఇస్తాయట. ఒకసారి కుట్టిన వ్యక్తిని మరోసారి కుట్టి రక్తాన్ని పీల్చడం ఎలాగన్న విషయాన్ని దోమలు సూపర్ ఫాస్ట్ గా నేర్చేసుకుంటాయట. దీనికి వాటి మెదడులో ఉండే డోపమైన్ అనే రసాయనం కారణమని, న్యూరాన్ కణాల మధ్య సంకేతాలు పంపుతూ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు ఇది ఉపకరిస్తుందని అధ్యయనం నిర్వహించిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఎవరిని కుట్టాలో నేర్పే ప్రక్రియను ఏడిస్ ఈజిప్ట్ అనే ఆడదోమలు నేర్పిస్తాయని కూడా వీరు తెలియజేశారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.